గుంటూర్ జిల్లా గుంటూరు నగరంలోని లార్జ్ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ, అపర బుద్ధుడు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశ స్త్రీల హక్కుల కోసం పారాడినటువంటి స్త్రీల హక్కుల మూర్తి ప్రదాత అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు, బీజేపీ పార్టీ శ్రేణులు, బీజేపీ నగర నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశ అణగారిన స్త్రీల హక్కుల కోసం పోరాడినటువంటి స్త్రీ హక్కుల విముక్తి ప్రదాత, భారతదేశ వ్యాప్తంగా చెదిరిపోయి అట్టడుగులు ఉన్నటువంటి దాడిత పీడిత ప్రజలందరినీ కూడా ఏకతాటిపై నడిపించి వారికి సమాన హక్కులను, రిజర్వేషన్లు, రాయితీలు కల్పించినటువంటి బడుగు వర్గాల ఆశ మరి ఆరోగ్య దైవం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పెద్దల గంగరాజు గారు, ఆంజనేయ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వారికి నివాళులర్పించడమే కాకుండా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆశలకు ఆదర్శాలకు విలువలకు కట్టుబడి ఉంటుందని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలైనటువంటి సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తుందని శ్రమిస్తుందని, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆదర్శాలను ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం చేయడానికి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలను, ఆయన పుట్టిన ప్రదేశం, పరమ పదించిన ప్రదేశం, ఆయన ఢిల్లీలో నివసించినటువంటి గృహం కానీ, బొంబాయిలో నివసించినటువంటి రాజగృహ గృహం కానీ, అదేవిధంగా లండన్లో చదువుకున్నటువంటి గృహం కానీ, వీటన్నిటిని కూడా మ్యూజియంలుగా మార్చి భావితరాల వాళ్లకు ఆయన ఆశయాల్ని ఆదర్శాల్ని ప్రచారం చేసి సమాజ నిర్మాణం వైపు ముందుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ 250 కోట్ల రూపాయలతోటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పేరు మీద ఇండియా డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అని చెప్పేసి ఢిల్లీ నడిగొట్టులో నిర్మించినటువంటి ఘనత కూడా భారతీయ జనతా పార్టీది. అంత్యోదయ సిద్ధాంతం ఆధారం చేసుకుని అట్టడుగు ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపుతూ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందిస్తూ అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళులర్పిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ దశలో